కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రాజకీయ ఎత్తుగడలు వేయడంలో ఒకవేళ అధికార పార్టీ వెనకబడింది అని చెప్పుకున్నా సరే తర్వాత లాంగ్ టర్మ్ వ్యూహం రచించడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాజకీయంగా వెనకబడే ప్రసక్తే లేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇటువంటి టైంలో కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా వైసీపీ నేతలకు చాలా జోషిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొడాలి నాని గారు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ మీద ఆయన చేసే వ్యాఖ్యలు చాలా గట్టిగా ఉంటాయి చంద్రబాబుకి రెండు వందల ఇరవై సీట్లతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ గారు టీడీపీ వదిలేస్తే బాబు గారు హయాంలో తెలంగాణలోని నూట పంతొమ్మిది సీట్లలో కూడా మొత్తం సైకిల్ మొత్తం రెండు టైర్లు పంచర్ అయిపోయినాయి అని అలాగే కనీసం వంద సీట్లలో పోటీ పెట్టే సీన్ కూడా టీడీపీకి లేదు అనేది ఈ మధ్యన తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నిజంగా అది హల్చల్ చేస్తూ ఉంది కొడల్ నాని గారి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని కంప్లీట్గా భూస్థాపితం చేసే ఒక రాజకీయ ఎత్తుగడకైతే ఆల్రెడీ సిద్ధం చేశారు రాయలసీమ అభివృద్ధి విషయంలో చాలా గట్టిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అది సక్సెస్ అయితే కనుక కంప్లీట్గా అంటే ఇప్పటికే రాయలసీమలో వైసీపీకి మంచి పట్టే ఉంది కంప్లీట్గా భూస్థాపితం అవ్వడం ఖాయం అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చూస్తే అవుతుందని దాని కారణం ఏంటంటే ఒక కమిట్మెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం రాయలసీమ విషయంలో అదేంటి అంటే పోతిరెడ్డిపాడు ఎత్తిపోత ఎత్తిపోతల పథకంలో పథకానికి సంబంధించి దాని సామర్థ్యాన్ని డబల్ చేయడం రెట్టింపు చేసే ఆలోచన ఆల్రెడీ ఎందుకంటే ప్రస్తుతం నలభై నాలుగు వేల క్యూసెక్కుల నీరు కెపాసిటీ ఉన్న నలభై నాలుగు వేల క్యూసెక్ల కెపాసిటీ ఉన్న దాన్ని ఎనభై ఎనిమిది వేల క్యూసెక్కులకి పెంచడం అంటే డబల్ చేయడం అనమాట రెట్టింపు చేయడం అదే కనుక జరిగితే ఇప్పుడు వచ్చిన వరదలు లాంటివి గనుక వస్తే సీమలో మొత్తం రాయలసీమలో నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాలు కూడా పూర్తిగా సస్యశ్యామలం అవుతాయి సాగు అలాగే తాగునీరుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు పూర్తిగా కూడా చాలా సమృద్ధిగా రైతులందరికీ కూడా నీరు అందుతుంది ప్రజలకు కూడా నీరు అందుతుంది అని దానికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ టెండర్లు కూడా పిలుస్తోంది ఇందుకోసం దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేయబోతున్నారు అంటే ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే కంప్లీట్గా పూర్తయితే వరదలు వచ్చే సమయంలో కృష్ణ అలాగే తుంగభద్రల నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ అన్ని ప్రాంతాలకి కూడా చేరుతుంది దానివల్ల ఏంటి అంటే పూర్తిగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల నేల ఎండిపోవడం నీళ్లు లేకపోవడం పంటలకు నీళ్ళు లేకపోవడం తాగునీటికి ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతున్నాయి ఆ ఇబ్బందులు భవిష్యత్తులో ఉండవు అంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలు కూడా పూర్తిగా రాయలసీమలో నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలు కూడా సస్యశ్యామలం కాబోతున్నాయి అనేది ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక పోతిరెడ్డిపాటు సామర్థ్యం పూర్తిగా పెంచితే కనుక శాశ్వతంగా వైసీపీ ఇప్పటికే చాలామంది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది రాయలసీమ ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకి ఇక పూర్తిగా వైఎస్ఆర్సీపీని ఇంకా అక్కడ ప్రజల గుండెల్లో ఉంచుకుంటారు ఈ నిర్ణయంతో అనేది ఇప్పుడు ఒక ఆశాభావం యొక్క వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు అదే తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు దీన్నైతే ఎక్కడా సమర్థించట్లేదు ఈ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం గురించి ఈ సామర్థ్యం పెంచడం గురించి తీసుకుంటున్న నిర్ణయాల మీద ఎక్కడ టీడీపీ ఎక్కడ స్పందించట్లేదు ఎక్కడ మాట్లాడట్లేదు ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు సో అది ఖచ్చితంగా వాళ్ళకి ఎదురుదెబ్బే అవుతుంది ప్రజల నుంచి అనేది కూడా మరొక ఆలోచన మొత్తానికి ఇది కానీ సక్సెస్ అయితే ఇది అతిపెద్ద స్కెచ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మంచి కోసం ప్రజాభివృద్ధి కోసం అలాగే ఎప్పటి నుంచో చేయాల్సింది ఒకప్పుడు చంద్రబాబు గారు ఎప్పటికీ ఆలోచన చేయలేదు ఎప్పటికీ ఆయన చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కంప్లీట్ చేశారు చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది అదే కనుక చెప్తే కంప్లీట్గా అక్కడ తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయం అనేది ఇప్పుడు వైసీపీ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి